ముందుగా రైతు మిత్రులందరికి నమస్కారం. ఈరోజు మనం వచ్చే నెలలో పత్తి ధరలు ఎలా ఉంటాయి, 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటాయి పత్తి ధరలు, దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, దానికంటే ముందు కొత్తవారు పాతవారు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన్న బెల్ లైక్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏదైనా థ్యాంక్ యూ. ఈ ఏడాది పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కోటి ఆశలతో సాగు చేస్తే నిరాశ మిగులుతుంది. దిగుబడులు తగ్గడం, ఆశించిన స్థాయి ధరలు లేకపోవడంతో అన్నదాతలకు ఆందోళన చెందుతున్నారు. వాతావరణం అనుకూలించక నానా తంటలు పడుతున్నారు. అయితే అతివృష్టి లేదంటే అనవృష్టి ప్రభావంతో పంటలకు పూత కాత లేక రైతులు తల పట్టుకున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని, ఇలాగైతే తెచ్చిన అప్పులు తీర్చేదలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే బోనస్ అందించి ఆదుకోవాలని, లేదంటే కింటాకు 12,000 మొదటి ధర ఇవ్వాలని వేడుకుంటున్నారు పత్తి రైతులు. సో ఫ్రెండ్స్, దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. దయచేసి ఛానల్ మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, వీడియో మాత్రం లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆదుకోవాలంటున్న పత్తి రైతులు, ప్రకృతి వైపరీత్యాలతో తగిన దిగుబడి, కూలీలకే సరిపోని మద్దతు ధర, పెట్టుబడి కూడా రాక అప్పుల పాలవుతారు పత్తి రైతులు. బోనస్ అందించి ప్రభుత్వమే ఆదుకోవాలని విన్నపం. తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతులకు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులైతే పత్తి సాగు చేశారు. విత్తనం కొనుగోలు నుంచి ఎరువులు బత్తలుపై మందులు, కలుపు తీత, గొర్రు గుంటుగలుగులు తోలడం లాంటి పనులతో ఎకరానికి సుమారు 20,000 నుంచి 30,000 వరకు ఖర్చు చేశారు. తీరా చూస్తే పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే అవకాశం పరిస్థితులు కనిపించలేదని పత్తి రైతులు వాపోతున్నారు. వాతావరణం అనుకూలించక వాతావరణ పరిస్థితుల కారణంగా పత్తి దిగుబడి పూర్తిగా తగ్గింది. పత్తి రైతులు ఎక్కువగా వర్షాధారంపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. వర్షాలు సమయానికి కురవకపోవడం, అతివృష్టి, అనవృష్టి, తెగుళ్ల అండ్ బిడద పూత కాత సమయంలో వర్షాలు కురవకపోవడంతో ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాలేదు. తగ్గిన దిగుబడి, ఎకరాకు 7 నుంచి 12 క్వింటల్ వరకు పత్తి దిగుబడి వచ్చేది, ఈ ఏడాది 5 క్వింటల్ లోపే వస్తుంది. మరోవైపు కూలీల ఖర్చులు కూడా అమాంతంగా పెరిగాయి. కిలోకు 10 రూపాయల నుంచి 14 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. కూలీలు అయితే 300 నుంచి 400 వరకు డిమాండ్ చేస్తున్నారు. దీంతో వ్యవసాయం చేయడం కంటే కూలీ పనికి వెళ్ళడమే మేలని పత్తి రైతులు దుస్థితికి రైతులు వచ్చేశారు. సో నిజమే ఫ్రెండ్స్, మేము చేసాము పత్తి 5 ఎకరాలు. పత్తి రైతులు అంటే కూలీ వాళ్ళకే ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి, కాబట్టి కూలీకి వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది. ఆశించిన ధర లేక పత్తి రైతులకు ఆశించిన ధర లేకపోవడంతో గత సంవత్సరం సీసే మొదటి ధర 690 రూపాయలు ఉండగా, ప్రైవేట్లో పత్తి నాణ్యత బట్టి 9,000 నుంచి 10,000 వరకు ధర పలికింది. ఈ అది కూడా సీసే మద్దతు అంతే ఉండగా, ప్రైవేట్లో 6,300 నుంచి 6,500 వరకే పలుకుతుండటంతో రైతులు దిగులు చెందుతున్నారు. రైతులకు డబ్బులు అత్యవసరమైన సీసే కేంద్రాలకు వెళ్ళలేక ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. పత్తి ధర కోసం కేంద్ర నిర్ణయం తీసుకోవాలి. మద్దతు ధర అనేది కేంద్రం ప్రభుత్వ చేతిలో ఉంటుంది. పత్తికి బోనస్ ప్రకటించాలి. 4 ఎకరాలు పత్తి సాగు చేసిన 100,000కు పైగా పెట్టుబడి పెట్టారు. ఎకరానికి కేవలం 4 క్వింటల దిగుబడి వచ్చేలా ఉంది. పత్తి ఎకరానికి కేవలం 20,000 ఉన్నాయి. పెట్టుబడులు ఎక్కువై పంట దిగుబడి సరిగా రావడం లేదంటే, మరోవైపు ధర కూడా సరిగా లేదు. ప్రభుత్వం స్పందించి ధాన్యాన్ని ప్రకటించిన విధంగా పత్తి కూడా కింటాకు 500 బోనస్ ప్రకటించాలని పత్తి రైతులు తెలంగాణ రాష్ట్రంలో అయితే చెప్పడం జరుగుతుంది. సో దయచేసి పత్తి రైతులను గమనించుకోవాలి. ఇండియా కాదు, అంతర్జాతీయ మార్కెట్లో అయితే పత్తికి డిమాండ్ లేదు. సో పత్తికి డిమాండ్ రావాలంటే మన దేశం నుంచి పత్తి బేల్స్ అయితే వేరే దేశాలకు వెళ్తేనే మనకు కాస్త పత్తి ధరలు పెరిగే అవకాశం ఉంది. అండ్ పత్తి నుంచి తీసే గింజల నుంచి నూనె తీస్తారు, కాబట్టి నూనెకు ఎక్కువ డిమాండ్ వస్తేనే పత్తికి డిమాండ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న టాపిక్ వచ్చేసి, మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. జై హింద్, జై కిసాన్, వందే మాతరం.